టీవీ ఇవాళ జనసేన ప్రవాస గర్జన చాలా ఘనంగా జరుగుతుంది. ఎన్ఆర్ఐలు అందరూ తండోపతండాలుగా ఇక్కడికి వచ్చారు. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం ఇక్కడ తెలిసి మాట్లాడుకుందాం. హలో, ఎలా ఉన్నారు సార్? హాయ్ అండి, హ్యాపీ టు హియర్. సో వెరీ హ్యాపీ టు సీ పవన్ కళ్యాణ్ గారు ఇన్ ద డాలస్. సో చాలా దూరం నుంచి ఫ్యాన్స్ అందరూ వచ్చారు డాలస్కి. సో ఐఎమ్ వెగల్లీ వెయిటింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ స్పీచ్. ఐ థింక్ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. దట్స్ ఆల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. సో మీరు జనసేన అభిమానులు అందుకే. సో మీ అభిప్రాయం ఏంటి, రాజకీయం ఎలా ఉండబోతుంది? జనసేన అధికారంలో వస్తుంది అనుకుంటున్నారా? అసలు మీ అభిప్రాయం చెప్పండి. మోస్ట్ మెజారిటీ ఉంటుందని అనుకుంటున్నాను, గట్టి పోటీ ఇస్తారని అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ జనసేన పార్టీ నుంచి గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ జనసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని హోప్ ఉంది. షూర్, డెఫినెట్గా అవ్వాలి, అలా అవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. వివిధ ప్లేసెస్ నుంచి వచ్చారు, మినియాపోలిస్, చాలా రకరకాల ప్లేస్ నుంచి వచ్చారు. మనకి ఇక్కడ శ్రీనివాసులు రామశెట్టి గారు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఎలా ఉంది ఏంటి తెలుసుకుందాం. శ్రీనివాసులు రామశెట్టి గారు ఎలా ఉన్నారు సార్? ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇది ఒక మినీ ఆంధ్రప్రదేశ్లో మాకు కనిపిస్తుంది. దీని వెనక మేము గత 15 రోజులుగా ఏదైతే ఈ ప్రోగ్రామ్ గురించి ఉన్నామో ఎంతోమంది ఆర్గనైజర్స్ ఇక్కడ, ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ అట్లా అంటే నాట్ ఓన్లీ మీ నాతో పాటు రాంబన్ రెడ్డి గారు, మేమంతా ఒక వారం ముందుగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఏమన్నా మేము ఈ ఇక్కడ ఎల్లా స్టీమ్కి ఏమైనా చేయగలిగామని చెప్పి చేసాము. కాబట్టి ఈరోజు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు జన సముద్రం, ఇక్కడ జనసేన యొక్క జన సముద్రము, ఆ యొక్క హర్షాతికేతాలు మీరు చూస్తున్నారు. అది సంకేతం, ఎందుకంటే దిస్ క్రెడిట్ గోస్ టు ద ఎంటైర్ జన సైనికులు ఫ్రమ్ అక్రాస్ నార్త్ అమెరికా. ఈ ప్రోగ్రామ్కి ఎవరైతే చేశారో వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. అవును సార్, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ లిమిటేషన్స్ వల్ల కేవలం ఇక్కడ 4000 మాత్రమే కెపాసిటీ ఉంది. అండ్ ఇక్కడ జనాలు ఎక్కడైతే నార్త్ అమెరికా నుంచి వచ్చారో ద మేనేజ్మెంట్ ఈస్ నాట్ అలవింగ్ టు దెమ్ బియాండ్ ద 4000. అందువల్ల మేము కొందరు జన సైనికులను మేము అలౌ చేయలేకపోయాం ఇన్సైడ్. వాళ్ళందరికీ కూడా మేము చాలా మేము సారీ తెలియజేసుకుంటున్నాము. వి సపోర్ట్ దెమ్ అండ్ ఓకే, వి నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ఎంటైర్ జనసేన ఫ్రమ్ నార్త్ అమెరికా. తర్వాత నెక్స్ట్ రాష్ట్ర రాజకీయం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? రాష్ట్ర రాజకీయాలు గత మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికైనా 70 సంవత్సరాలు అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అలానే ఉంది, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఉంది. నేను నా గట్ ఫీలింగ్ ఇస్ నాట్ ఓన్లీ మీ, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీ కనెక్ట్ అయ్యారో, ఎప్పుడైతే మనం స్వాతంత్రం ముందు స్వాతంత్రం తర్వాత ఎలా మాట్లాడుకుంటున్నామో, గత 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ రాష్ట్రాలు మనం ఏంటంటే జనసేనకు ముందు జనసేన తర్వాత అనే విధంగా మనం మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ స్పీకింగ్ టు దేసీ ప్లాజా. థ్యాంక్ యూ. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అసలు అజెండా చదవాలి ఫస్ట్. నేను బీజేపీ పార్టీకి అనుకూలమా, కాంగ్రెస్ పార్టీకి అనుకూలమా, జాతీయ రాజకీయాల్లో ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు ఆయన. మాట్లాడే విషయం ఏంటంటే ఆయన ఎవరో రాజకీయ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు పరిపాలన చేసి ఎవరైనా కానీ అన్యాయం చేసేస్తున్నారు అంటారు. ఆయన ఇదివరకు సపోర్ట్ చేశారు, ఈ 4 సంవత్సరాలు మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆయన జనం అందరూ అడిగారు ఆ రోజున, నేను చెప్పింది ఏమి లేదు. కానీ ఇప్పుడు పైన చేసేటటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఖండించకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేసేటటువంటి తప్పులు ఎత్తు చూపట్ల గురించే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా నేను కాంగ్రెస్ పార్టీ వాడిని, అయినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలే. ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే తప్పు ఎక్కడుంటే అక్కడ ఖండించాలి, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఎందుకు. మోడీ ఆ రకంగా ప్రవర్తిస్తుంటే ఒక్కసారి కూడా ఈ 1 ఇయర్లో ఈయన బయటకు వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్నారు కదండి, ఆ మధ్య చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరి బాగా ప్రశ్నించారు కదా. ముక్కు కంటి తుడుపు చర్య అది ఆయన మాట్లాడేది, నెక్కదీయాలా చంద్రబాబు నాయుడు మీద అట్లే ఎందుకు చేయట్లేదు? ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు హర్షించరు, ప్రజలకు తెలుసు ఏం చేయాలనేది. గంట కాల్చి కర్రు కాల్చి వాత పెడతారు ఎవరినైనా సరే, కానీ డబ్బులు కమ్ముడుపోవటం, ఎంత రాజకీయ నాయకులు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ప్రజల మీద. కానీ అవన్నీ మారాలా, రావాలి, కొత్త తరం రావాలి, నేను కాదనట్లేదు. కానీ ప్రశ్నించే విధానం కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద లేదు, లోపల ఒక ఎజెండా బయట ఒక ఎజెండా పెట్టుకొని ఏంటి ఒక కుంభక రాజకీయాలు చేసి ఆ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరినైనా సార్ తప్పు చేసిన వాడిని ఖండించండి, నిలదీయాలి 100%. అట్లా చేసి
నా పేరు కిషోర్ ముత్యాల అండి. నేను డెట్రాయిట్ మిషిగన్ నుంచి వచ్చాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న ప్రవాస గర్జన సభకి ఆల్మోస్ట్ డెట్రాయిట్ నుంచి దగ్గర దగ్గర 100 మంది వచ్చారండి. అలాగే అమెరికాలో ఉన్న 50 స్టేట్స్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1000 మంది వచ్చారు. ఈరోజు మీరు ఇక్కడ లోపల చూస్తే హాల్ ఫిల్ అయ్యి ఈరోజు చాలా విజయవంతమైంది ఈ ప్రోగ్రాం. ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే మార్పు, మార్పు కావాలి. ప్రజల్లో మార్పు, రాష్ట్రంలో మార్పు, మన జీవన విధానాల్లో మార్పు, ప్రతి చోట మనకు మార్పు కావాలి. ఎందుకంటే మనం అలసిపోయామండి ఈరోజు. సో దానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాత్రమే ఆ మార్పు తేగలని నమ్మకం ఇక్కడున్న ప్రతి ఎన్ఆర్ఐ కూడా భావిస్తున్నాడు. దానికి ఇక్కడి నుంచే కదా, ఇక్కడి నుంచి రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంకా మనకి ఈరోజు స్పేస్ కెపాసిటీ లేక, సో మిగతా వాళ్ళందరూ కూడా ఈరోజు బయట నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మా అందరి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉందని చెప్తూ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కూడా మార్పు, వాళ్ళ జీవన విధానాల మార్పు కోసం జనసేనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా ఈరోజు ఇచ్చేసిన ప్రతి జన సైనికులకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జై జనసేన. నా పేరు శ్రీధరాకులు అండి, ఫోర్ట్ వర్త్ నుంచి వచ్చాను. ఈరోజు మార్నింగ్ ఉదయం 9 దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాను నేను. జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రవాస గర్జనకి పిలుపుకి ఈరోజున డాలస్ నగరం ఒక కన్నుల విందుగా ఒక పండగ వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్నం కవాతు కానీ, ఆ తర్వాత కారు ర్యాలీ కానీ, ఇప్పుడు ఈ ఈవెంట్ సెంటర్ జరుగుతున్న మీటింగ్ కానీ వచ్చిన జనాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ఉభయ రాష్ట్రాల్లోని జనసేన అంటే ఒక లెక్కలో లేదనే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టేంత స్పీడ్గా ఇక్కడ ప్రవాస భారతీయులు చూపిస్తున్నారండి. ఏదో ఇండియాలో ఏదో ఒక పార్టీ పెట్టి, అంటే లీడ్లో గవర్నమెంట్లో ఉన్న పార్టీ డబ్బులు ఇచ్చి మీటింగ్ పెట్టి దానికి ఏ విధమైన డబ్బు ఖర్చు పెట్టకుండా, అమెరికాలో అందరికీ తెలుసు మీకు టైం అంటే ఎంత వాల్యుబుల్లో, అటువంటి టైంలో కూడా ఈ కవాతు కానీ, కారు ర్యాలీ కానీ, ఈ మీటింగ్ కానీ, అది పలు రాష్ట్రాల నుంచి ఒక స్టే ఇక్కడ టెక్సాస్ అనుకుంటే కనుక, ఈ టెక్సాస్ నుంచే కాకుండా యుఎస్లో ఉన్న పలు రాష్ట్రాలు దగ్గర దగ్గర 50 రాష్ట్రాల నుంచి హోటల్లో రూమ్ తీసుకొని ఉండి మరీ ఆయన మీటింగ్ జయప్రదం చేయాలని ఆయన చెప్పే మాటలు విని ఇన్స్పైర్ అవుదామని వచ్చిన ఎంతోమంది వాళ్ళ టైం స్పెండ్ చేసి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మేము జనసేన టీంతో నుంచి కృతజ్ఞత తెలుపుతున్నామండి. ఈ రోజున ఒక సేవ్ ఆంధ్ర టీం అనేది స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే కరప్షన్ అనేది ఎంత లాగెళ్ళిపోయిందో అందరికీ తెలుసు. ఆ చేసిన కరప్షన్ కూడా గొప్పగా చెప్పుకునే మీడియా ఉండటంతో వాళ్ళ ఇష్టారాజ్యానికి వెళ్ళిపోయింది. ఆ ప్రశ్నించే హక్కు ఈ రోజున గొంతు బయటకు వచ్చింది. ఆ గొంతుతో ఈ రోజున మన గొంతు కలపకపోతే కనుక మన రాష్ట్రానికి మనం అన్యాయం చేసుకున్నట్టే అవుతుందని చాలామంది జనసైకులు భావిస్తున్నారండి. ఇదే స్ఫూర్తితో ఇంకా ముందుకెళ్ళి 2019 ఎలక్షన్లో ఈ జనసేనాని, జన సైనికుని పవరు ప్రతివాడి గుండెల్లోంచి వచ్చి కాదు అన్న ఒకటి గుండెల్లో దూసుకొని వెళ్ళిపోయే స్టేజీ అది తొందరలో ఉందని నేను తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. దేశీ ప్లాజా, సో ఇక్కడ దేశీ ప్లాజా కూడా చాలా కార్యక్రమాలని కవర్ చేస్తూ చాలా సపోర్టివ్గా ఉంటుందండి. ఈవెన్ ఇండియా నుంచి వచ్చే ప్రతి పొలిటికల్గా కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ప్రతి వారిని కనుక్కొని వాళ్ళకి మంచి ఒక ఎలివేట్ తీసుకొస్తుందండి. ఎందుకంటే మీడియా ఈ రోజున ఎంత దారుణంగా ఉందో తెలుసు. అటువంటి టైంలో కూడా దేశీ ప్లాజాని చాలా మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.